ఫలితాలు విడుదల. రాష్ట్రంలో 7094 స్టాఫ్ నర్సుల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. కట్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ ను రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. 7094 పోస్టుల్లో 6956 మందిని ఎంపిక చేసినట్లు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. జోన్ల వారీగా రిజర్వేషన్ కట్ ఆఫ్ లను పొందుపరుస్తూ మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్సైట్ లో తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. గతేడాది 2 ఆగస్టున కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించగా దాదాపు 40,000 మంది అభ్యర్థులు పరీక్ష రాసిన సంగతి తెలిసిందే. నూతనంగా నియమించబడిన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్దు హాజరు కానున్నారు. గంగా మౌనికకు మొదటి ర్యాంకు. తాజా ఫలితాల్లో సూర్యాపేట పట్టణానికి చెందిన గంగా మౌనిక రాష్ట్రంలో మొదటి ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన లూత్ మేరీ 3వ ర్యాంకు సాధించినట్లు నిద్య నర్సింగ్ అకాడమీ డైరెక్టర్ కవిత రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ అకాడమీ నుంచి మొదటి 3వ ర్యాంకుతో పాటు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో 3800 మంది ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన లూత్ మెరీ రాష్ట్ర 3వ ర్యాంకు సాధించారు. ఏకంగా 3800 మంది అభ్యర్థులు నిద్య నర్సింగ్ అకాడమీ నుంచి ఎంపికయ్యారు.